మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ అధికార పార్టీలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో బిజీగా ఉండగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎలా పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో కలిసి సీట్లు పంచుకుంటే తమకు లాభమని లెక్కలేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఓ అనూహ్యమైన అప్డేట్ బయటకొచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఉప్పు నిప్పుగా ఉన్న బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య లోక్సభ ఎన్నికలకు సంబంధించి కలిసి పోటీ చేయాలని అవగాహన కుదిరినట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి 2వ వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కోవటానికి ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుండగా అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. 9 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుంది. 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని, మరిన్ని అధిక లోక్సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. గత 7 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయ భారాన్ని లోక్సభ పరిలో విజయంగా మలుచుకోవటానికి ప్రయత్నాలైతే సాగిస్తోంది. ఈ క్రమంలో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేసీఆర్ బీఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా ప్రకటించారు. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరినట్లుగా వెల్లడించారు. ఈ మేరకు వారిద్దరూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ 2 పార్టీలు కలిసి పనిచేస్తానని కేసీఆర్ అన్నారు. సిద్ధాంతపరంగా తమ 2 పార్టీల మధ్య భావసారూప్యం ఉందని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకాల మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, 1-2 రోజుల్లో దీన్ని ఖరారు చేస్తామని కేసీఆర్ అన్నారు. బీఎస్పీకి గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ తో పాటు జనరల్ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయొచ్చు కదా అంటూ నవ్వుతూ చెప్పారు. పొత్తుపై మాయావతితో ఇంకా మాట్లాడలేదని, రేపో మాపో సంప్రదింపులు పూర్తవుతాయని అన్నారు.